ఉరిలో జాప్యం శిక్ష పడకపోతుందోనే తెలుస్తుంది అనుకోని కారణాల వల్ల వారు ఉరిశిక్షను నిలిపివేశారు నిర్భయ దోషులకు ఉరిలో జాప్యం ఇంకెప్పుడు తీస్తారని ప్రశ్న వేస్తున్నారు దేశ ప్రజలు నిర్భయ సంఘటన జరిగి ఏడు సంవత్సరాలు దాటిపోయినా దోషులకు శిక్ష పడకపోతుంటోనే తెలుస్తుంది మన దేశంలో చట్టాలు ఎలా ఉన్నాయో అని మొన్నటికి మొన్న ఫిబ్రవరి ఒకటవ తేదీన నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖరారు అయినట్లు ప్రకటించగానే దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది కానీ అనూహ్యంగా ఉరిశిక్ష తేదీని వాయిదా వేసింది ఎన్ని వాయిదాల తర్వాత చివరిగా ఫిబ్రవరి ఒకటో తేదీన ఉరిశిక్ష ఖరారైనట్లు ప్రకటించిన అనుకోని కారణాల వల్ల ఆ శిక్షను నిలిపివేశారు దీంతో నిర్భయ దోషులకు ఉరిలో తీవ్ర జాప్యం ఏర్పడుతుంది వీరిని ఇంకెప్పుడు ఉరితీస్తారని దేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారు సాధారణంగా ఉరిశిక్ష అమలైన ఖైదీలకు క్షమాభిక్ష పిటిషన్ను దాఖలు చేసుకునే చివరి అవకాశాన్ని ఇస్తారు ఆ పిటిషన్ను రాష్ట్రపతి అంగీకరిస్తే ఆ దోషులకు ఉరిశిక్ష తగ్గే అవకాశం ఉంటుంది అయితే నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ కుమార్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించిన విషయం మనకు తెలిసిందే వెంటనే మరో దోషైన అక్షయ్ కుమార్ పిటిషన్ను దాఖలు చేయగా దీనిపై రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో వారు ఉరిశిక్షను నిలిపివేశారు రాష్ట్రపతి నుండి ఉత్తర్వులు వచ్చే వరకు ఆ దోషులను ఉరిదీయవద్దు అని ఢిల్లీ కోర్టు ఆదేశాలను జారీ చేసింది అయితే నిర్భయ దోషులందరికీ ఒకేసారి ఉరి తీయటం అనే వార్త చరిత్ర సృష్టిస్తుంది దేశ ప్రజలారా కొన్ని రోజుల వరకు వేచి ఉండాల్సిందే